హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అసలు ఆట మొదలైంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇక నుంచి జరగబోయేది మరో లెక్క అసలు ట్విస్టులు అసలు ఆట ఇప్పుడే మొదలైంది సినిమాలో ఇంటర్నల్ బ్యాంక్ లో వచ్చిన ట్విస్ట్ ఓ వర్గానికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ మరింత రంజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండో భాగం ఆటలలోనూ ఇప్పటికే ఎత్తులు ఎత్తులు అన్ని సిద్ధమయ్యాయి ప్రభుత్వం పంచాయతీల్లో ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసేందుకు పావులు కదుపుతుంటే ఎన్నికల కమిషన్ మాత్రం ఏకగ్రీవాల విషయంలో ఏం చేయాలనే దానిపై మల్లగొల్లాలు పడుతోంది ఎన్నికల నిర్వహణ విషయంలో తన మొండి పట్టుదలను వీడి ఎన్నికల కమిషన్ కు సహకరించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ దాని వెనుక కొన్ని కీలక విషయాలు ఉన్నట్లు అర్థమవుతుంది ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు సహకరించకుండా న్యాయపరంగా వెళ్లి తాను అనుకున్నది సాధించి ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పని కల్పించకుండా ఉండడమే జగన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనుకున్నది మాత్రమే పూర్తి అవుతుంది ఎన్నికల కమిషన్ అనుకున్నది సాధించినప్పటికీ వారికి పని కల్పించకుండా సైలెంట్ గా దిశగా సాధ్యమైన పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని జగన్ ఇప్పటికే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు ఏకగ్రవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు భారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో పాటు వైసీపీ నాయకులు మంత్రులు ఏకగ్రీవాల వైపు దృష్టి సారించారు ఏకగ్రీవాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రత్యేకమైన టార్గెట్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో తొంభై శాతం గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనేది వైసీపీ నాయకుల మాటగా ఉంది అధికార పార్టీకి అనువుగా లేని చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలంగా ఉంటే వారికైనా సరే ఏకగ్రవాలు ఇచ్చి ఎన్నికలు లేకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం ఎన్నికలు జరగకుండా కేవలం ఏకగ్రవాల మీద ఆధారపడి ఎన్నికల కమిషన్ కు నైతికంగా దెబ్బ కొట్టాలనేది వైసీపీ నాయకుల వ్యూహంగా ఉంది అయితే వైసీపీ ఆలోచనను ముందుగానే పసికట్టిన నిమ్మగడ్డ ఓ కొత్త మెలకు పెట్టారు ఏకగ్రవాలు ఇష్టానుసారం చేసుకోవడం కుదరదని దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు ఏకగ్రీవాలు జరగాలని ప్రతి విషయం ఎన్నికల కమిషన్ కు తెలిసే ఏకగ్రీవం చేయాలని కొత్త రూలు తీసుకొచ్చారు అంటే ప్రతి ఏకగ్రవం ఎన్నికల కమిషన్ ఓకే చేస్తేనే అది పూర్తవుతుందన్నమాట అంతేకాకుండా రాష్ట్రంలో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇప్పటికే అదనపు డీజీ స్థాయి అధికారి సంజయ్ నియమించిన నిమ్మగడ్డ ఇప్పుడు మరిన్ని వ్యూహాలకు పదును పెడుతున్నారు దీనిలో భాగంగా వాణిమోహన్ ఉద్వాసంతో ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషన్ కార్యదర్శి పదవిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు నిమ్మగడ్డ నియమించిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించడంతో ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వారా అధికారుల్లో భయం ఉండేలా చూడాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే గతంలో రాష్ట్ర రాజధానిలో ఉంటూ తన పని తాను చేస్తూనే జిల్లాలో అధికారులకు ఫోన్లు వీడియో ద్వారా ఆదేశాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది విజయవాడలో కూర్చున్న జిల్లాలో అధికారులకు ఆదేశాలు ఇస్తే అవి అమలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది దీంతో నేరుగా జిల్లాలకై వెళ్లి సమీక్షలు పెట్టడం ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనిలో భాగంగానే శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ఇతర అధికారులు రావాలని ఆదేశాలు ఇచ్చారు జిల్లాల్లో పర్యటించి స్థానికంగా ఉండే కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షలు నిర్వహించడం ద్వారా అధికారులపై ఒత్తిడి ఉంచడమే కాకుండా వారిలో విశ్వాసం నింపేందుకు కూడా వీలవుతుందని నిమ్మగడ్డ భావిస్తున్నారు మరీ ముఖ్యంగా ఏకగ్రీవాలను అడ్డుకోవడమే నిమ్మగడ్డ కేతస్థాయి పర్యటన చెప్తున్నారు ఏకగ్రీవాలను అడ్డుకునే దిశలో అధికారులు సమర్థంగా పనిచేసేందుకు వీలుగా వారిలో ధీమా నింపాలనేది నిమ్మగడ్డ వ్యూహంగా కనిపిస్తోంది స్వయంగా ఎన్నికల కమిషనర్ వచ్చి చెప్పాక కూడా ఏకగ్రీవాలకు సహకరిస్తే ఇబ్బందులు తప్పవని జిల్లా అధికారుల్లోనూ భయం ఉంటుంది దీంతో ఏకగ్రీవాల కోసం జరిగే ప్రయత్నాలకు కొంతమేర అయినా అడ్డుకట్ట పడుతుందనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంచనాగా కనిపిస్తోంది ఏకగ్రీవాల విషయంలో ఎత్తులు పై ఎత్తులతో సాగుతున్న ఈ పోరులో చివరకు జగన్ సర్కారు గెలుస్తుందో నిమ్మగడ్డ గెలుస్తారో చూడాలి